కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని చిన్న కమిల వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెకు నిప్పు అంటుకుని ప్రమాదం సంభవించింది. పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి బట్టలు, బియ్యం, ఇతర సామాగ్రి, గ్యాస్ సిలిండర్ ను స్థానికులు బయటకు తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 11వ వార్డుకు చెందిన నిరుపేద కటిక రఫీక్ కు చెందినటువంటి గుడిసె సోమవారం ఉదయం అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఎమ్మిగనూరు శాసనసభ్యుడు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి తక్షణమే స్పందిస్తూ స్థానిక తహసీల్దార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని పంచనామా చేయించి ప్రభుత్వం ద్వారా బాధితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక బీదవారి కొట్టబోటి కాలిపోయింది కంప్లీట్ గా. మొత్తం అంతా మొత్తం వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆహారపు ధాన్యాలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి. అయితే మన ఎమ్మెల్యే గారు ఊర్లో లేనందువల్ల ఎమ్మెల్యే గారికి కూడా పొద్దున్నే ఆయనకు ఈ విషయం తెలిసి మా అందరిని పంపించేసి ఇక్కడ ఎంఆర్ఓ సార్ని కూడా పంపించేసి పొద్దున వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అంత వాళ్ళ ఫార్మాలిటీస్ అంతా అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలైనటువంటి అందులో మరి మైనార్టీ కార్యకర్తలైనటువంటి మేమంతా మీరంతా పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ఏదో తమకు తోచినటువంటి ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం చేసినారు. ఆ ఆర్థిక సహాయాన్ని మేము ఇక్కడ అందించడానికి మేమంతా మైనార్టీ సోదరులంతా కలిసి మనం వచ్చినాము. ఆ తర్వాత మరి జయరాగేశ్వరరెడ్డి సార్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన మరి ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళందరికీ ఇంకా సహాయం మేమంతా చేయిస్తామని చెప్పని సరే నేను మనవి చేసుకుంటూ నేను కోరుకుంటాను. నా పేరు కేఎస్ హుస్సేన్ సాహెబ్. ఎమ్మెల్యూరు నియోజకవర్గపు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్. మొత్తం కాలిపోయినది 2 లక్షల వరకు మాకు నష్టమైంది సార్. మేమంతా పేద పరిస్థితి సార్. బియ్యం బాగా కాలిపోయినాయి మొత్తం. ఇంట్లో ఏమీ బియ్యం లేవు. మాకు బట్టలు కాటి నుంచి కాలిపోయినాం సార్. మాకు ఏం లేదు, నిలబడి నీడ లేదు సార్. అట్లా లైఫ్ అయినాయి మొత్తం కాలిపోయింది సార్. ఇంకా మీరే సార్ రక్షించండి సార్. చేసినారు సార్, ఆర్థిక సహాయం చేసినారు సార్. అందరూ వచ్చి మైనార్టీ కాలేజీ చేసినారు, చేస్తామని చేస్తామని చెప్తున్నారు సార్. చేస్తామని చెప్తున్నారు, ఇంకా చేస్తామని చెప్తున్నారు సార్. మాకు ఇంకా సాయం చేస్తామని చెప్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే వరకు తీసుకుపోతామని చెప్తున్నారు సార్.